ఇండిపెండెంట్గా ఉన్న విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు ఏందయ్యానంటే కోటాను కోట్ల ఆస్తులను అధికార పట్టాలు సంపాదించుకుంటే మీరు కేసులు ఉంటాయి. అట్లా మీకేమైనా జైలు జీవిత అనుభవం కావచ్చు, కేసులు ఏమైనా ఉన్నాయక? కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. మీకు చెప్పినట్టు ఇందాక రైల్ రోకో కేసు కావచ్చు, అదేవిధంగా అప్పుడు మూమెంట్లో ఉండి స్కాలర్షిప్స్కు వ్యతిరేకంగా, అదేవిధంగా హాస్టల్ సమస్యలకు వ్యతిరేకంగా, ప్లస్ ఫీజులు అంటే ఏమంటారు స్కాలర్షిప్స్ పెంచాలనే వాటి మీద చాలా రోజులుగా ఆ కేసులు అటెండ్ అయినది ఉంది. కాకపోతే జైలు జీవితం అయితే ఎప్పుడు గడపలేదు, జైలుకి అయితే వెళ్ళలేదు. నా సహచరుడు మాత్రం మిలియన్ మార్చ్ కేసులో విగ్రహాల ధ్వంసం చేసిండ్రు అనే దాంతో చేయలేదు తను. కానీ మీరే ముందు ట్యాంక్ బండును ఎక్కడం మూలంగా, పోలీసుల్ని ఆ బారికేడ్స్ని ఛేదించి ముందుకు రావడం మూలంగా అవి ధ్వంసం అయ్యాయి కాబట్టి మీరే ప్రథమ ముద్దాయిలని చెప్పేసి అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారు, 15 రోజులు జైల్లో పెట్టారు. అయితే ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళు మూమెంట్ జరుగుతున్నప్పుడు ఇళ్ళల మీదకి వచ్చేవాళ్ళు. నేను జామా ఉస్మానియా రైల్వే స్టేషన్కి దగ్గరగా, ఎందుకంటే క్యాంపస్కు వాకబుల్ డిస్టెన్స్ ఉండాలని, ఆ రైల్వే స్టేషన్ కిట్ సైడ్ ఉన్నారు, రైల్వే స్టేషన్కి అటు సైడ్ క్యాంపస్ లేడీస్ హాస్టల్, సో నడిచిపోయి నడిచొచ్చేదాన్ని. సో అక్కడే మా ఇల్లు. రాత్రి ఒకసారి రాత్రి 2 గంటలకి పోలీసు వాళ్ళు ఇంటి మీద దాడి చేశారు, మా ఇంటి మీద దాడి చేశారు. బాబు ఉండడాన్ని నన్ను తీసుకెళ్ళలేదు, కానీ గౌతమ్ని అసలు పడుకొని ఉన్నాం మేము, వచ్చి గట్టి గట్టిగా డోర్లు కొట్టారు. ఎవరా అని చెప్పేసి తీస్తే పోలీసులు దాదాపు ఒక 20-25 మంది ఉన్నారు, ఇంటికి 25 మంది వచ్చారు, బయట ఇంకొంతమంది కాపలా ఉన్నారు. అదే బట్టలతో తీర్చుకొని పోయారు, నైటీ మీద సారీ బనీన్ మీద లుంగి మీద ఉన్నాడు, అతనే ఇడ్చుకొని తీసుకొని పోయారు. ఆ రాత్రి అరెస్ట్ చేశారు, దాదాపు 3 రోజులు ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు. ఆ సిచ్యువేషన్ చూసినటువంటి బాబు పేరు సాహస్, అప్పటికి ఒక 1-1.5 ఇయర్ ఉంటుంది బాబుకి, చూసి బాగా జ్వరం వచ్చేసింది బాబుకి. ఆ సిచ్యువేషన్ చూసి బాగా జ్వరం వచ్చేసింది, నానా 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 అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు, ఎవ్వరికి కాంటాక్ట్ అయినా చెప్పట్లేదు. ఆల్మోస్ట్ నేనైతే ఎన్కౌంటర్ అయ్యాడని అనుకున్నాను, అంత భయపడ్డాను. లాస్ట్కు ఒక ఏసీపీ సార్కి ఫోన్ చేసి, సార్ తను ఎక్కడున్నా సరే నాకు అభ్యంతరం లేదు, ఎన్ని రోజులైనా పెట్టుకొని నాకు అభ్యంతరం లేదు, కానీ బాబు చాలా ఏడుస్తున్నాడు, బాగా ఫీవర్ ఉంది, డాక్టరు ఎట్లాగైనా సరే ఒక్కసారి చూపించండి అమ్మ అని చెప్పేసి చెప్తున్నాడు, కాబట్టి ఎక్కడున్నాడో చెప్తే నేను విత్ పర్మిషన్తో నేను వెళ్తాను సార్ అని చెప్పేసి ఒక ఏసీపీ సార్కి ఫోన్ చేస్తే ఏసీపీ సార్ కనుక్కొని చెప్పాడు నాకు. చెప్పి ఫలానా చోటు ఉన్నాడమ్మా వెళ్ళు అని చెప్పేసి, అంటే నేను మా పార్టీ వాళ్ళ హెల్ప్ తోటి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వన్స్ తనను చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత బాబు అప్పుడు ఫ్రీ అయ్యాడు. ఆ నెక్స్ట్ డేనో ఆ తర్వాత డేనో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పడేసిపోయారు. ఎందుకు రాత్రి ఆ 3 రోజులు అంతే, ఇంకా అప్పుడు నిర్బంధం అట్లా ఉండింది. అంటే ఎటువంటి కేసులు ఏం లేదు, కొంతమంది ముఖ్యమైన విద్యార్థి నాయకులను టార్గెట్ చేశారు వాళ్ళు, టార్గెట్ చేసి ఇండ్ల మీదకి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో తను మెయిన్ అన్నమాట. అట్లా ముఖ్యమైన వాళ్ళందరూ, అంటే విషయం ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీలో అందరు హాస్టల్స్ రూమ్లలో ఉండేవాళ్ళు, కానీ మేము మాత్రం అప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మేము అక్కడ దగ్గరలో ఉన్నాం. ఈయన హాస్టల్లో ఉండేది కదా, హాస్టల్లో ఉంటే హాస్టల్ నుంచి తీసుకెళ్లే వాళ్ళు, ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంటి మీద దాడి చేశారు. గ్రూప్ ఏర్పడే తెలిసిపోయి అట్లా. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కదా, ఉస్మానియా విశ్వవిద్యాలయం మొత్తం కూడా కొంతమంది మీలాంటి అప్పుడు ఫైట్ చేసిన విద్యార్థులు రాజకీయ రంగు అలుముకుంటున్నారు ఏదో ఒక పార్టీకి, అది రాజకీయాల మీద ఆకాంక్ష లేకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏమో కానీ, వైఎస్ఆర్టీపీ మీకు అది మీకు మేలు చేస్తుందా హాని చేస్తే విషయం పక్కన పెడితే మీరు ఆ పార్టీ లేకపోతే వచ్చారు కదా, ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గం ఎంచుకున్నారా లేకపోతే ఎట్లా మీ స్టాండ్ ఏంటి రాజకీయంగా? నియోజకవర్గం ఎంచుకున్నాను, షర్మిల గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బోధ నియోజకవర్గం బోధన ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను, అట్లాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మరి పార్టీకి సంబంధించి క్రమశిక్షణ సంఘంలో కూడా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని రోల్స్ నేను చేస్తున్నాను. నాకైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కావచ్చు, షర్మిల గారు కావచ్చు, చాలా బాగా చూసుకుంటారు, చాలా దగ్గరగా ఫీల్ అవుతారు. నేను కూడా మీతో ఓపెన్గా చెప్తున్నాను, ఆమెకు ఉన్నటువంటి పోరాట పటిమ, గట్టిదనము, ఆ గర్స్ చూసే నేను ఆమెకు దగ్గరయ్యాను. ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడుతున్నారు పార్టీని విలీనం చేస్తుంది, ఇంకా వీళ్ళ బతుకులన్నీ వేస్ట్, చాలా పేపర్లు రాస్తున్నాయి, బయట మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇతర పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకైతే బలమైన నమ్మకం, ఆమెను నమ్ముకున్న వలన ఆమె ఎప్పుడు కూడా మోసం చేయదు, అన్యాయం చేయదు, వాళ్ళకు ఒమ్ము చేయదు, వాళ్ళ నిలబెడతానని అయితే నేను కాంక్షిస్తాను. 4 కోట్ల ఆంధ్రప్రజలు వచ్చింది, వాళ్ళ హామీలను ఏం చేయలేకపోయింది మిమ్మల్ని? 4 కోట్ల ప్రజల ఆంధ్రప్రజల ఆకాంక్షలు నిలబెట్టిన ఆమె. మీరు ఇంకొక భాగం చూస్తున్నారు, మీరు చూడాల్సింది ఏంటంటే షర్మిల గారికి ఉన్నటువంటి ధైర్యం, ఆమెకున్నటువంటి గడ్స్. ఇవాళ జగన్ని సీఎం చేయడానికి ఒకే ఒక్క
మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం షర్మిల కానీ చరిత్రను చరిత్రగానే చూడాలి. ఎప్పుడు కూడా ఒక ఆడబిడ్డను అంటే మీరు ఆమెను ఎంకరేజ్ చేయకపోండి కానీ విమర్శించొద్దు అనేది నేను తెలంగాణ ప్రజల్ని మిమ్మల్ని మీడియాని కోరుకుంటున్నాను. ప్రజలు ఎవరు విమర్శించట్లేరు కానీ మీడియా వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళే విమర్శిస్తున్నారు. ఆ రోజు కుటుంబ బాధ్యతల్ని నెత్తినేసుకొని కుటుంబాన్ని నిలబెట్టిన ఆమె సెంట్రల్ గవర్నమెంట్ సోనియా గాంధీ స్వయంగా జగనన్న మీద కక్ష్యపూరితంగా కేసులలో ఇరికించి నానా ఇబ్బందులు పెట్టినప్పుడు ఈమె కుటుంబాన్ని భర్తని పిల్లల్ని వదిలేసి ఏమంటారు చెప్పులు అరిగిపోయేటట్లు తిరిగింది కదా జగనన్న కోసం. ఆ నిలబెట్టిన దాన్ని ఒక మహిళగా ఎంత గొప్ప చరిత్ర ఉందని చెప్పేసి ఆలోచించాలి. దాన్ని అక్కడి వరకే పరిమితం అవ్వాలి. రాజకీయాలు చేయాలనుకుంటే చాలా మాట్లాడవచ్చు కానీ ఆమె త్యాగం ఎక్కడికి పోదు. ప్లస్ 4 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను నిలబెట్టింది ఆమె. ఆగం అయిపోయింది చంద్రబాబు నా టైంలో. జగనన్న సీఎం అయితే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడి జగనన్నను సీఎం చేసినటువంటి చరిత్ర ఆమెకు ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం నిలబడదని చెప్పేసి ఎట్లా మాట్లాడగలుగుతారు? ఆమె బాధ్యత అక్కడి వరకు నెరవేర్చాలి, నెరవేర్చింది. ఇవాళ ఇది నా బాధ్యత అని చెప్పేసి భావిస్తుంది. నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియారు మీటింగ్లకు. నేను వస్తే నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీ ఇదని చేసిన గుణ నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ అన్ని చేసినట్టు కానీ వేదికను కూడా ఎక్కనియలేదు. నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు. పార్టీ పరంగా కానీ పదవుల పరంగా